ఎనిమిదిన్నరేండ్ల పాలన నాలుగు ముక్కల్లో చెప్పాలి అంటే ఇవాల తెలంగాణలో కరెంట్ కష్టం లేదు, తాగునీటి తన్నలాట లేదు, పేకాట క్లబ్ లేదు, గుడుంబా గబ్బు లేదు, ఇంటి పర్మిషన్ కు ఇబ్బంది లేదు, ఉగ్రవాదుల ఊసు లేదు, బాంబు పేలుళ్ల భయం లేదు, మత ఘర్షణల ముచ్చటే లేదు, కర్ఫ్యూల కలకలం అంతకంటే లేదు, గంగా జమున తేజీబ్ కు డోకా లేదు, పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు, పెట్టుబడిదారులకు పైరవీకారుల బెడద లేదు, ఉపాధి అవకాశాలకు కష్టపడేటోళ్లకు తెలంగాణలో కొదవ లేదు, ప్రభుత్వంలో పైరవీకారులకు అడ్రస్ లేదు, పతకాల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కర లేదు, సుస్థి చేస్తే ఏమైతుందో అనే ఆందోళన బస్తీల్లో లేదు, మంచం పట్టిన మన్యమనే వార్తలు లేవు, పిల్లల చదువులపై తల్లిదండ్రులకు బెంగ లేదు, అభివృద్ధి పనులకు ఆటంకం లేదు, సంక్షేమంలో మన ప్రభుత్వానికి తిరుగు లేదు, తెలంగాణ మోడల్కు ఈ దేశంలోనే సాటి మరొకటి లేదు. అందుకే దేశం చూపు తెలంగాణ వైపు, అందుకే దేశ ప్రజల చూపు కేసీఆర్ నాయకత్వం వైపు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాయకుడికి విజన్ ఒకటే ఉంటే సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధితో పాటు వాక్శుద్ధి ఉండాలి, వాక్శుద్ధితో పాటు లక్ష్యశుద్ధి కూడా ఉండాలి. అంటే ఎక్కడికి పోతున్నాం, ఎట్లా పోవాలి అక్కడికి, ఆ గమ్యాన్ని ఎట్లా చేరుకోవాలనే విషయంలో ఒక నిబద్ధత, ఒక ఏకాగ్రత, తదేక దీక్షతో పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తగ నాలుకే ఉంది కదా, నోరుంది కదా అని ఇటువడతాడు మాట్లాడు వాటితోనేం కాదు దీక్ష. వేష ఆడంబరాలు, రోజుకు మూడు డ్రెస్సులు మార్చుడు, వాగాడంబరాలు, డైలాగులు కొట్టుడు చాలా అలకటి పని దీక్ష, కానీ దాంతోనేం కాదు దీక్ష, ఎక్కడున్నది గక్కనే ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికన అనే నినాదం ఏదైతే స్ఫూర్తిగా కదం దొక్కినామో, ఉద్యమంలో ఆనాడు పనిచేసినామో, దానికి అనుకూలంగా దానికి అనుగుణంగా ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం శ్రమించినాం, ఈరోజు వాటిని నెరవేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల గోస తీరింది, ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం ప్రజలకు తెలుసు అధ్యక్ష, చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు నిధుల వరద పారుతా ఉంది నేను చెప్తాను అధ్యక్ష, నియామకాల కళ కూడా సాకారం అవుతా ఉంది, ప్రతిపక్షాల కళలు అందుకే సాకారం అయితలేవు, కళలు అవుతా ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినాడు ఎన్నో అనుమానాల అపోహలు, కానీ ఆ అనుమానాలను, అపోహలను, ఎండిన గొంతులను, కరువు నీళ్లను, కారు చీకట్లను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు దేశం ముందు సగర్వంగా ఒక కాంతి పుంజంగా తెలంగాణ నిలబడ్డది అని నిర్వివాదంగా చెప్పొచ్చు. సబ్బండ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఒకనాడు పాటలు రాసుకున్నాం అధ్యక్ష, పల్లె కన్నీరు పెడుతోంది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వారు వారి ఎన్నికల అస్త్రంగా పాటను వాడుకొని మరి అధికారంలోకి వచ్చినారు 2004లో. పల్లె కన్నీరు పెడుతుందని చెప్పి ఆనాటి పాలకుల మీద దాడి చేసి వచ్చినారు అధ్యక్ష. ఈరోజు నవచరిత్రకు అవే పల్లెలు, పల్లె కన్నీరు పెడుతుందని ఆనాడు వలపోయిన పల్లెలు ఈరోజు నవచరిత్రకు నాంది పలుకుతా ఉన్నాయి. భారత ప్రభుత్వం అత్యుత్తమ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలో ఉన్నాయని చెప్పి అలా జయకేతనం ఎగరవేస్తూ ఉన్నాయనే మాటని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. బతుకు చిత్రం ఛిద్రమైన చోటనే కొత్త ఆశలు, ఆశయాలతో జీవితాల నిర్మాణం తిరిగి ప్రారంభమైంది అధ్యక్ష. గాంధీ మహాత్ముడి గ్రామ స్వరాజ్యం అనే కళ ఏదైతే ఉన్నదో ఆ దిశగా స్వయం సమృద్ధితో స్వావలంబన దిశగా తెలంగాణ ప్రయాణం, పల్లెలు, తెలంగాణ పల్లెల ప్రయాణం సాగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సాగు తాగునీళ్లే కాదు అధ్యక్ష, మిత్రుడు మాట్లాడుతూ సర్పంచ్లకు నిధులు రావడం లేదన్నారు, ఆ విషయం కూడా నేను చెప్తాను అధ్యక్ష. సాగు తాగునీళ్ళనే కాదు, ఇవాళ నిధులను, విధులను గుర్తు చేస్తూ నిధులనిస్తూ గడప గడపకు, పల్లె పల్లెకు నిధులను కూడా పంపింగ్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ నాయకత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పల్లె బాగుంది కాబట్టే తెలంగాణ సల్లగుంది అధ్యక్ష. పల్లె ప్రజల జీవితాలకు ఆయువు పట్టైనా వ్యవసాయానికి, వ్యవసాయ రంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చేసినారో, బహుశా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా అంత పని చేయలేదు అన్నమాట గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. పరిపాలకుడే రైతు బిడ్డ అయితే, స్వయంగా పరిపాలించే నాయకుడే రైతు అయితే ఫలితాలు ఎట్లుంటాయనే తందుకు తెలంగాణ వ్యవసాయ రంగమే గొప్ప ఉదాహరణ అని చెప్పి కూడా చెప్పవచ్చు అధ్యక్ష. 10 సంవత్సరాలు కూడా లేని పసికూన తెలంగాణ ఈరోజు వ్యవసాయంలో కొత్త పుంతలు దొక్కుతూ దేశ చరిత్రలోనే కొత్త కొత్త విజయాలను నమోదు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈరోజు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి మనసుల్లో మాత్రం తెలుసు అధ్యక్ష, వారికి కూడా. అధ్యక్ష, ఒకనాడు పాటలు గుర్తొస్తాయి అధ్యక్ష, పల్లె పల్లె నా పల్లెర్లు మొలిచే పాలమూరులోనా, నా తెలంగాణలోనా అని పాట రాసుకున్నాం అధ్యక్ష ఉద్యమకాలంలో.
ఈరోజు ఆ పరిస్థితి నుంచి మా పాలమూరికి పోయినాం మొన్న నారాయణపేటకి. నేను మా నిరంజన్ రెడ్డి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరం కలిసిపోయినాం అధ్యక్ష. అదే పాలమూరులో ఈరోజు 11 లక్షల ఎకరాల్లో పంటలు పండుతా ఉన్నాయంటే మా కడుపులు మా గుండెలు సంతోషంతో నిండిపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు గోరే టెంకన్న గారి పాట సీతానమేడుందిరా తెలంగాణ చేలన్ని బీళ్ళాయరా అని పాట రాసినారు అధ్యక్ష. ఈరోజు ఆ పాటలు గుర్తు చేసుకుంటా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒకనాడు రాసుకున్నారు పాటలు, పెరుగన్నమే పురుగుల మందైందా నీకని చెప్పి, పురుగుల మందే పెరుగన్నమైందా అన్నా రైతన్నా అని చెప్పి బాధతోని తెలంగాణ కవులు రాసినారు అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, నా కవిత్వం కాదు. ఎందుకంటే మా ఊళ్ళో కొంతమందికి అనుమానాలు ఎక్కువ అధ్యక్ష, ఇక్కడ వారికి చెప్తా ఉన్నా నా కవిత్వం కాదు. ఇక్కడనే నబార్డు నివేదిక ఉంది, కావాలంటే పంపిస్తా అధ్యక్ష తమరి ద్వారా వారికి. నబార్డు నివేదిక ప్రకారం భారతదేశంలో ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 26వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈరోజు పంజాబ్ హర్యానా తర్వాత 3వ స్థానానికి ఎగబాకింది. అంటే ఇది తెలంగాణ యొక్క సమర్థ నాయకత్వం కాదా, తెలంగాణ రైతుల యొక్క దక్షత కాదా, దమ్ము కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? నబార్డు నివేదికను కూడా ఆమోదించాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఒకనాడు తెలంగాణ పరిస్థితి ఏంటంటే ఒకనాడు కరువు కాటకాలకు చిరునామా తెలంగాణ, కానీ ఈరోజు దేశం కడుపు నింపుతున్న అన్నపూర్ణ తెలంగాణ. ఈరోజు ఆకలి కేకలు లేని దేశం కోసం ధాన్యం గుమ్మిగా మారింది నా తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చు. మహాకవి దాశరథి గారు అన్నారు అధ్యక్ష ఒకనాడు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు. ఈరోజు తెలంగాణ కోటి ఎకరాల పైచిలకు మాగాణంగా మారిందని చెప్పి కూడా గర్వంగా తెలంగాణ బిడ్డలుగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. పార్టీలు ఏమైనా కావచ్చు, పార్టీలు ఉంటాయి అధ్యక్ష, రాజకీయ పార్టీలు ఉంటాయి, వస్తాయి పోతాయి, కానీ మనం తెలంగాణ సాధించిన విజయాల్ని మాత్రం తక్కువ చేసుకుంటే, మన రాష్ట్రాన్ని మనమే తక్కువ చేసుకున్నట్టయితే ఇది దయచేసి ఆ రకంగా చేయవద్దని చెప్పి కూడా విమర్శ చేయదలుచుకుంటే చేయండి, తప్పేం లేదు, కానీ సద్విమర్శ చేయండి, రాష్ట్రాన్ని కించపరచకండి, రాష్ట్రాన్ని చిన్నగా చేసి మాట్లాడవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రైతులు సాధించిన విజయం ఒక్క మాటలో చెప్పాలంటే పుట్ల కొద్ది వడ్లు ఎట్లా పండుతున్నాయంటే అధ్యక్ష, కళ్ళం నిండా గింజలు, పళ్ళం నిండా మెతుకులు అన్నట్టు. తిండి గింజలు పండిస్తూ ఏ స్థాయికి పోయింది తెలంగాణ అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఏ సంస్థనైతే నేను ధాన్యం కొనాలో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళే ఆఖరికి చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కాదు మేము కొనలేము అనే స్థాయికి తెలంగాణ పోయింది అంటే ఇది మామూలు విజయం ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పంజాబ్తో హర్యానాతో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో అద్భుతమైన విజయాలు సాధించిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈరోజు నాబార్డు లెక్కల ప్రకారమే, ఒక్క మాటలో మీకు చిన్న మాట చెప్తే మీకు అర్థమైపోదు ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అధ్యక్ష. 2015లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆనాడు 68,17,000 మెట్రిక్ టన్నులు. మొన్న అంటే 2021-22 ఒక సంవత్సరం వెనుక, ఇంకా ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. పోయిన సంవత్సరం అధ్యక్ష 68,17,000 మెట్రిక్ టన్నులు 2015లో ఉంటే, పోయిన సంవత్సరం 2,02,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది తెలంగాణలోని వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి. అంటే ఇది అభివృద్ధి కాదా, ఇది కళ్ళుండి చూడలేరా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. బియ్యం ఉత్పత్తిలో 10వ స్థానంలో ఉంటే 4వ స్థానానికి పెరిగినాం. ఆనాడు 40 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు 2,00,000 టన్నులైంది. 2014 వానాకాలంలో వరి సాగు 22,74,000 ఎకరాల్లో ఉంటే, 2022 వానాకాలంలో 65 లక్షల పైగా ఎకరాల్లో వరి నాట్లు పడ్డ మాట వాస్తవం కాదా? ఇది నేను చెప్పేది అబద్ధమా, అసత్యమా, సత్యదూరమా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వంగా సేకరించిన ధాన్యం సుమారు 6,70,00,000 టన్నులు. ఆ ధాన్యం విలువ 120,000 కోట్ల రూపాయలనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఎక్కడి తెలంగాణ ఎక్కడికి పోయింది దీంతో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కరోనా సమయంలో అధ్యక్ష 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి కళ్ళం కాడికే పోయి కొనుగోలు చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకోటి ఉందా అధ్యక్ష? ఎక్కడన్నా ఉన్నదా? వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా కళ్ళం కాడికి పోయి 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి కరోనా లాంటి విపత్కల సమయంలో కూడా ముందుకొచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉన్నదా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని నేను చెప్పడం కాదు, కేంద్ర వ్యవసాయ శాఖ 2021వ సంవత్సరం నివేదిక తేల్చింది అధ్యక్ష. అది కూడా నివేదిక వారికి పంపిస్తాను, చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 8.5 సంవత్సరాల ప్రస్థానం గమనిస్తే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక మానవీయత ఉంటుంది అధ్యక్ష, ఆర్తి ఉంటుంది, ఆపేక్ష ఉంటుంది,
ప్రజల పట్ల ప్రేమ ఉంటుంది. అందుకే 75 సంవత్సరాల్లో ఎంతో మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించినారు. మహామహా నాయకులు ఆకుపచ్చ కండువా నెత్తికి జుట్టుకొని ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకొని గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. కానీ 75 ఏళ్లలో ఏ నాయకుడికి ఆలోచన రాలేదు అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్రం అనంతరం ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర నాయకుడు 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైతు బంధు అనే కార్యక్రమం అసాధారణమైన కార్యక్రమం అధ్యక్ష, అసాధారణమైన కార్యక్రమం. ఇది అసాధారణమైన నాయకులకు ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి తప్ప సాధారణమైన వాళ్ళకి రావు అధ్యక్ష. ఎందుకంటే సాధారణమైన నాయకులు సాధారణమైన రాజకీయ ఆలోచనలు చేస్తారు తప్ప ఇట్లాంటి ఆలోచనలు చేయలేరు. వారి కల్పనకు ఊహాజనిత శక్తికి కూడా అందవు అధ్యక్ష. తెలివనో లేదో మాట్లాడతారు అధ్యక్ష, వాటి గురించి నేను పోను. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంతమంది నాయకులకు 75 ఏళ్లలో ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా రైతు బంధు లాంటి పథకం పెట్టాలని? ఎంతోమంది పనిచేసింది కదా, 15 మంది ప్రధానమంత్రులు, 100ల మంది ముఖ్యమంత్రులు, ఎవరికి రాలే అధ్యక్ష ఆలోచన కేసీఆర్ గారు వచ్చే వరకు. అంటే దాన్ని బట్టే చెప్పొచ్చు అధ్యక్ష, నాయకుడికి మనసు ఉంటే, పరిపాలకుడికి ఆపేక్ష ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని నచ్చని నేత లేడు, మెచ్చని ఆర్థికవేత్త లేడు. 28 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు వచ్చారు అధ్యక్ష, వచ్చి ముఖ్యమంత్రి గారితో సమావేశమై వారు అన్నమాట, మీరు దేశమంతా ఈ స్కీమ్ అమలు చేస్తే మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు సార్ రైతులు వేరే వేరే రాష్ట్రాల్లో అని చెప్పినారు అధ్యక్ష. అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది అధ్యక్ష పరిపాలకుడికి? అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యన్, దేవేందర్ శర్మ, అన్నా హజారే, రంగరాజన్, ఎస్కే సింగ్ లాంటి ఎంతోమంది వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, అగ్రోనమిస్టులు అందరూ కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ప్రపంచంలోనే వినూత్న పథకంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది రైతు బంధును అనే మాట కూడా మిత్రులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే రైతు బంధు మీద కూడా కొన్ని చిల్లర మల్లర విమర్శలు వేస్తూ ఉంటారు అధ్యక్ష. రైతు బంధు అనగానే ఒక ఆయన, ఇదంతా పెద్ద పెద్ద ఊళ్ళకే పోతున్నది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు ఇంలా అని అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, మంచిని మంచిగా చూసే సమాజం లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన సమాజం, అంటే ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అధ్యక్ష. అందుకే వారికి, వారి ద్వారా ప్రజలకు, తమరి ద్వారా అందరికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రైతు బంధు అనే కార్యక్రమం ద్వారా ఎవరికి పోతున్నాయి నిధులు? సంవత్సరానికి 15,500 కోట్ల రూపాయల నిధులు, అంటే 70% పైగా నిధులు ఈరోజు బడుగు బలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడతా ఉన్నాయి. రైతు బంధుకి ఇస్తున్న మొత్తంలో బీసీ రైతులకు 48%, ఎస్సీలకు 9%, ఎస్టీ రైతులకు 13% చేరుతా ఉంది. ఇంకో మాట అంటారు అధ్యక్ష, కొంతమంది వందల ఎకరాలను వాళ్ళకి ఇస్తున్నారు అని మాట్లాడతారు. రాష్ట్రంలో సీలింగ్ చట్టం అమల్లో ఉంది. దాంతో పాటు నేను వారికి గుర్తు చేసేది ఏమంటే, 10 ఎకరాల పై చిలుకు ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో 1.39% మాత్రమే, చిన్న సన్నకారు రైతులే 98.61% ఉన్నమాట గుర్తించాలని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా. చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం వరప్రదాయిని. అందుకే ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు బాగుపడ్డది, తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు దక్కుతున్నది, కాబట్టి పాబంది పెట్టి ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశం తప్ప మాకు వేరేది లేదు అధ్యక్ష. రైతులందరినీ రైతులుగా, కులాలకు మతాలకు అతీతంగా చూడడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. అధ్యక్ష, రైతు బంధు ఒకటే కాదు, నిజంగా కూడా ఎంత గొప్ప ఆలోచన అంటే అధ్యక్ష, నేను నా నియోజకవర్గంలో బదనకల్ అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ముస్తాబాద్ మండలం. ఒకసారి ఒక రైతు చనిపోతే 2009-10 ఆ ప్రాంతంలో, అది మా రఘునందన్ గారి సొంత ఊరు అనుకుంటా అధ్యక్ష, అది బహుశా అవరు సొంత ఊరు, ఆ చుట్టాలు ఎవరు ఉంటారు అక్కడ అధ్యక్ష. ఆ ఊరికి పోయిన అధ్యక్ష, ఒక రైతు చనిపోతే, ఆయన రెడ్డి అధ్యక్ష, కులము రెడ్డి, చనిపోయిన రైతు, కానీ కడు బీదరికంలో ఉన్నాడు. పోతే అక్కడ మా వాళ్ళందరూ కార్యకర్తలు, నాయకులు పిలిచి తీసుకొని పోతే చూస్తే నిజంగా కూడా చాలా చాలా హృదయ విదారకమైన దృశ్యం అధ్యక్ష. ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఒక భార్య, 3 పిల్లలు, పిల్లలు పెరుగుతున్నారు, రోడ్డున పడే పరిస్థితి, ఎకరం కూడా పొలం లేదు. అంటే పేరుకు రెడ్డే కావచ్చు, పేరుకు పెద్ద కులమే కావచ్చు అధ్యక్ష, కానీ తెలంగాణ జీవితం ఎంత చిద్రమైపోయిందంటే సమైక్య పాలనలో అధ్యక్ష. పేరేదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, ఒక ఎకరం కాకపోతే 4 ఎకరాలు ఉండొచ్చు, కానీ నీళ్లు లేని కాడ ఒక ఎకరం ఉంటే 4 ఎకరం ఉంటే తేడా ఏంటిది అధ్యక్ష? అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతు బంధుతో పాటు, ఒకవేళ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడద్దు, అప్పుల పాలు కావద్దని ఆలోచించి, ఆ కుటుంబానికి ధీమానిచ్చే విధంగా వాళ్ళు వీళ్ళు కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంవత్సరానికి 1,450 కోట్ల రూపాయలు కడుతూ లక్షలాది మంది రైతులకు రైతు బీమా అందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ అధ్యక్ష.
భారత దేశంలో కాదు అధ్యక్ష, ఈ స్కీమ్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మేము స్టడీ చేసినాం, ఎక్కడనన్న ఉందా లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్? ఎక్కడ లేదు సార్. ఇప్పటి వరకు 94,500 కుటుంబాలకు 4,725 కోట్ల రూపాయలు అందించి వారిని ఆదుకున్న మాట వాస్తవం కాదా రైతు బీమా ద్వారా? నేను చెప్తున్నది సత్యదూరమా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎక్కడన్నా 28 రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? ఎక్కడన్నా 100,000 చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా? మొన్న నేను చూసిన అధ్యక్ష, మా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, ఒక బీజేపీ కార్యకర్త చనిపోతే ఆయన రైతు పొలం ఉంది, ఆయన ఇంటికి పోయి 5,00,000 రూపాయలు చెక్ ఇచ్చి వచ్చిండు అధ్యక్ష. మా ఎమ్మెల్యే గారు, గది మా సంస్కారం. పార్టీలు చూడలేదు, రాజకీయాలు ఆలోచించలేదు, రైతును రైతుగా చూసినాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం అధ్యక్షుడు.